గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రభువును మన దేవునిగా కలిగి ఉండడం గొప్ప భాగ్యం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడని లేఖనాలు ధృవీకరిస్తూ ఉండగా రక్షించబడిన వారి భాగ్యం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ లోకంలో చాలామంది భాగ్యవంతులు ఎవరు అని ప్రశ్నించుకుంటే డబ్బున్న వాళ్ళని, హోదాలు ఉన్నవాళ్ళని, అధికారాలు ఉన్న వాళ్ళని లిస్ట్అవుట్ చేస్తారేమో. కానీ దేవుని లేఖను సెలవిస్తూ ఉంది, రక్షించబడిన వారు గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు నిత్యత్వాన్ని సంపాదించుకున్నారు కాబట్టి. ఈరోజు దేవుని వాగ్దాన సందేశం ద్వారా మీరందరూ బలపరచబడాలని నేను ఆశిస్తున్నాను. ప్రతిరోజు అందించబడుతున్న ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు, దేవునికి మరింత దగ్గరగా రాగలుగుతున్నారు. మా పరిచర్యలో మేము ప్రభు నుండి పొందుకున్న నడిపింపు ఇదే, ప్రతి ఒక్కరిని వాక్యములో స్థిరపరచాలి, దేవునికి దగ్గరగా తీసుకురావాలని. మీలో చాలామంది దేవుని కొరకు స్థిరపడుతున్నారు, అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 142 కీర్తన 3 వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా మనం చదువుకుందాం. Psalm 142:3. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. ఇక్కడ దావీదు భక్తుడు ఒక శ్రమలో ఉన్నప్పుడు రాసిన కీర్తన. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పైన మనం ఆ ఇంట్రడక్షన్ పార్ట్ మనం చూస్తే గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అని. గుహ ఒక శ్రమకు, ఒక కష్టానికి సాదృశ్యం. అయితే దావీదు భక్తుడు తాను ఎదుర్కొన్న శ్రమలో నుండి ఈ కీర్తన రాస్తూ అంటున్నాడు, నా ప్రాణము నాలో కృంగిపోయినప్పుడు. చాలాసార్లు కృంగుదల అనేది మనిషిలోనికి వస్తూ ఉంటుంది. వెన్ మై స్పిరిట్ ఈజ్ ఓవర్వెల్మ్డ్ అని ఇంగ్లీష్లో రాస్తుంది. చాలాసార్లు మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను బట్టి లేదా మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి కృంగిపోవడం సహజమే. కృంగుదల చాలామందిలో పనిచేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా ప్రార్థన చేస్తున్నాము అన్నవారు కూడా, వాక్యాన్ని చదువుతున్నాము అన్నవారు కూడా ఏదో రకమైన సమస్య వారి జీవితంలోకి వచ్చినప్పుడు కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అపవాది కొన్ని సందర్భాల్లో మన జీవితాలను కృంగుదల తీసుకొస్తాడు. అయితే ఆ సందర్భంలో దైవజనుడైన దావీదు ఒక చక్కని మాదిరి మనకు ఉంచుతున్నాడు. కృంగిపోయినప్పుడు, శ్రమల పాలైనప్పుడు, ఇబ్బందుల్లో ఇరుక్కున్నప్పుడు, నిందల అవమానాలు అణిచివేస్తున్నప్పుడు, అపవాది అతి తీవ్రంగా శోధిస్తున్నప్పుడు మనం చేయాల్సిన పనేనంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఆయన వైపు చూడడం, దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవడం. ఎందుకంటే లేఖనాలు పదే పదే ధృవీకరిస్తున్న సత్యం, దేవుడు మన సహాయకుడని. చాలాసార్లు సహాయం చేస్తాడంటే ఏదో ఒక ఆర్థిక పరంగా సహాయం చేస్తాడనో, లేదా ఒక ఉద్యోగం ఇస్తాడనో, లేదా ఒక పెళ్ళి జరిగించడానికి ప్రభువు సహాయం చేస్తారనో అనుకుంటాం. కానీ అసలైన సహాయం ఏంటంటే నీలో ఉన్న కృంగుదల నుండి నేను విడుదల చేయడం, తన శాంతిని, తన సమాధానాన్ని, తన అభిషేకాన్ని, తన మహిమను నీ మీద కృమ్మరించడం. ఇది చాలా గొప్ప సహాయం. కష్టాలు, ఇబ్బందులు కొన్ని సందర్భాల్లో అతి తీవ్రంగా కలిచివేస్తున్నప్పుడు దేవుని మహిమ, ఆయన ప్రభావము ఆయన కోసం నిలబడడానికి, ఆ కష్ట పరిస్థితుల్లో కూడా దేవునికి మహిమను తీసుకొచ్చే వారంగా మనం జీవించడానికి దేవుని మహిమ మనకు ఉపయోగపడుతూ ఉంది. నా ప్రాణం నాలో కృంగిపోయినప్పుడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వినడానికి ముందు ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడా అని కనిపెట్టి ఇక్కడ కూర్చున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరితో చెప్పుకోలేని ఒక కృంగుదల, ఒక డిప్రెషన్ నీలో ఉందేమో, ఒక ఫ్లిక్షన్ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఎవరికి షేర్ చేయాలో కూడా తెలియని పరిస్థితులు ఉంటే దేవుని లేఖనో నిన్ను బలపరుస్తుంది. నా ప్రాణము నాలో కృంగిపోయినప్పుడు నా మార్గము నీకు తెలుసు ప్రభువా. మార్గము అన్న తెలుగు పదానికి హిబ్రూలో వాడబడిన పదం నతీబ్ అనే పదం వాడబడింది. మై ప్యాత్, నేను నడిచే మార్గం, నేను ప్రయాణం చేసే మార్గం నీకు తెలుసు ప్రభువా. ఎందుకంటే ఈ మార్గంలో చాలామంది నా పగవారు చాటుగా ఆల్రెడీ ఉరులు వడ్డి ఉన్నారు. నాకే అర్థమవుతుంది ఈ పరిస్థితులన్నీ కూడా. పగవారు, శత్రువులు, వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయట, చాటుగా ఉరి వడ్డుతున్నారట. బహిరంగంగా కొన్నిసార్లు వారు మన ముందుకు రాకపోవచ్చు, బహిరంగంగా ముందుకు వచ్చి సవాలు చేయలేకపోవచ్చు. కానీ చాలామంది కపటంతో, దుర్బుద్ధితో నువ్వు వెళుతున్న మార్గాన్ని పాడు చేయాలని,
నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోకుండా, నీ గమ్యాన్ని నువ్వు చేరుకోకుండా, దేవుని కోసం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, దేవుని రాజ్య విస్తరణలో నువ్వు ఎలా వాడబడాలనుకుంటున్నావో, దాన్ని నిలువరించడానికి పగవారు చాటుగా ఉరులు వడ్డి ఉన్నారు. నీ మార్గం దేవునికి తెలుసు. ఆ ప్రతికూల వాతావరణాల్లో నేను ఎలా నడిపించాలో దేవునికి తెలుసు. ఎందుకోసం తెలుసా? ప్రభువుని యేసుక్రీస్తు వారి లోకంలో జీవించిన కాలంలో ఆయన అదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి. ఆయన జీవితం అంత సులభకరమైన జీవితం అయితే కాదు. ఎన్నో నిందలు ఆయన ఎదుర్కొన్నారు, ఎన్నో ఇబ్బందులు గుండా ఆయన ప్రయాణం చేశారు. ప్రతిరోజు అడుగడుగున ఆయన నిలువరించాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. మతాధికారుల దగ్గర నుంచి ఆ కాలంలో గొప్ప గొప్ప వ్యక్తులు అనబడే వారందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గమును నిలువరించాలని ప్రయత్నం చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తాను ఏం చేయడానికి లోకానికి వచ్చారో, మనుషుల యొక్క రక్షణార్థమై ఆయన తన ప్రాణం ఇవ్వడానికి లోకానికి వచ్చారు కనుక ఆ లక్ష్యాన్ని ఆయన ఖచ్చితంగా చేరుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడ, వినో, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. నీ గమ్యానికి నిన్ను చేర్చే నీ దేవుణ్ణి తోడున్నాడు. ఆ మార్గములో ఎవరు ఎన్ని ఉరులు ఒడ్డినా, ఎవరు ఎన్ని విపత్కర పరిస్థితులు కల్పించినా, యో గాడ్ క్లియర్లీ నోస్ హౌ టు హెల్ప్ యూ టు వాక్. నీవు ఎలా నడవాలో, ఆ ప్రతికూల వాతావరణాల మధ్యగా నడిచి నీ గమ్యాన్ని నువ్వు ఎలా చేరుకోవాలో నీ దేవునికి బాగా తెలుసు. నీ మార్గము దేవునికి తెలుసు. ఆయన నేను మర్చిపోలేదు, ఆయన నేను వదిలిపెట్టేలేదు. నీ బాధలే నువ్వు పడు, నీ కష్టాలేవో నీవు పడు, నీ మార్గంలో నువ్వే నడువని దేవుడు అనలేదు. ఆయన నీతో ప్రయాణం చేస్తున్నాడు, ఆయన నీతో వస్తున్నాడు. నీ మార్గం ఆయనకి తెలుసు. ఖచ్చితంగా నీకు జయమిచ్చి సజీవుల దేశములో నేను నిలబెట్టగలిగే శక్తి కలిగిన దేవుడు ఆయన. దావీదు భక్తుడు రాసిన ఈ కీర్తనలో, నా ప్రాణం కృంగిపోయినప్పుడు నా మార్గము, నా పరిస్థితి, నా స్థితిగతులని నీకు తెలుసు ప్రభువ. దేవునికి తెలుసు. ప్రియమిత్రమా, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకోండి, దేవుని వాక్యాన్ని బలంగా చదవండి, ఆయన చిత్తంలో కొనసాగండి, విశ్వాసంలో బలపడండి. మరిన్ని గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో చూస్తారు. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా ప్రాణం మాలో కృంగిపోయినప్పుడు మాలో ఉండాల్సిన దృఢ విశ్వాసం ఏంటో దావీదు భక్తుని జీవితం ద్వారా మాతో మాట్లాడావు. నా మార్గము నీకు తెలియను అని దావీదు భక్తుడు నీ ప్రేమను, నీ ఔన్నత్యాన్ని గుర్తించాడు. అవును ప్రభువ, నీవు మా స్థితిగతులను చూస్తున్న దేవుడు. మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని ఇగ్నోర్ చేయలేదు. మా మార్గం నీకు తెలుసు. మేము ఎలా ప్రయాణం చేయబోతున్నామో, ఎలా ప్రయాణం చేయాలో నీవు తెలిసిన దేవుడు గనుక మమ్మల్ని గైడ్ చేయండి, బలపరచండి. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అలాంటి స్థితిగతిలో ఉన్నారో వారిని చేయిపట్టి నడిపించిన ఆయన, ప్రతికూల వాతావరణాల మధ్యలో కూడా వారిని బలపరిచి నీ మహిమ కొరకు స్థిరపడండి, నీ మహిమ కొరకు వారిని వాడుకోనండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఈరోజంతా మా ప్రియులు నీలో ఆనందించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.